హ్యా గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నెట్ఫ్లిక్స్ లో న్యూ టు నెట్ఫ్లిక్స్ అని చెప్పేసి ఒక ఆర్డర్ ఉంటుంది అనమాట. అందులో ఏమేమి సినిమాలు ఉన్నాయని చెప్పేసి ఈ వీడియోలో ఖచ్చితంగా కవర్ చేసేద్దాం. కొంచెం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కొంచెం మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నా కొండ నేరం వస్తుంది. ఆ కొండ నేరం మీరు ఇస్తారని నమ్ముతూ లెట్స్ స్టార్ట్. సో గాయ్స్, నెట్ఫ్లిక్స్ అయితే ఓపెన్ చేస్తాం. ఇప్పుడు న్యూ ఆన్ నెట్ఫ్లిక్స్ అని ఇక్కడ ఉంది కదా, సో దాని గురించి అయితే మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అండ్ ఒక్కసారి టాప్ 10 ఇన్ ఇండియా కూడా చూసేద్దాం. సావి అని హిందీ సినిమా ఏదో ఉంది, మనం ఇంకా చూడలేదు. మహారాజా మనకి తెలుసు. అండ్ టారట్ అని చెప్పేసి ఈ మధ్యన పెట్టాడు, నేను ఆల్రెడీ చూశాను ఈ సినిమా. పెద్ద గొప్పగా ఉండదు. మీకు ఒకవేళ చాలా ఖాళీ ఉంది అండ్ ఆల్సో హారర్ సినిమాలు అంటే ఇష్టం, ఒకసారి చూసి పడేద్దాం అంటే యూ కెన్ వాచ్ ఇట్. అండ్ మిస్టర్ అండ్ మిసెస్ మాహి, ఇది బాగుంది సినిమా, ఒకసారి చూడొచ్చు. అండ్ మోడర్న్ మాస్టర్స్ ఇస్ ద మాస్టర్ పీస్ అనమాట, ఖచ్చితంగా చూడమని అయితే చెప్తాను, నేను రికమెండ్ చేస్తాను. ప్రతి ఒక్క ఫిల్మ్ మేకర్ నీడ్ టు వాచ్ దిస్ మోడర్న్ మాస్టర్స్ అనమాట. అండ్ మహారాజా ఇది కూడా బాగుందండి సినిమా. అండ్ ఆల్సో ఇది పార్ట్ 2 వస్తుంది. హసన్ దిల్రూబా పార్ట్ 2 రేపు రిలీజ్ అవుతుంది. సో ఈ ప్రమోషన్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది చూస్తున్నట్టున్నారు, అందుకే ఇది టాప్ 7 వచ్చింది. అండ్ శ్రీకాంత్ ఇది చాలా బాగుంది బయోపిక్. అండ్ ఆడు జీవితం కూడా మీకు తెలుసు, బాగా వివచ్చంగా ఓపిక ఉన్న వాళ్ళు మాత్రమే ఇది చూడగలరు. చాలా అంటే చాలా స్లోగా ఉంటుందండి, అది మీ ఓపిక, మీ ఇష్టం మరి. సో సూసైడ్ స్క్వాడ్ ఇది ఎందుకు టాప్ 10 ఉందో తెలియదు. ఇప్పుడు 2016 రిలీజ్ అయిన సినిమా అది. ఇట్స్ ఓకే. సో అది టాప్ 10 ఈరోజు. అండ్ న్యూ ఆన్ నెట్ఫ్లిక్స్ గురించి చూసుకుంటే ద సూపర్ మ్యారియో బ్రోస్ అని చెప్పేసి నేను థియేటర్లో చూసాను ఈ సినిమా, చాలా బాగుంటుంది. తెలుగులో జియో సినిమాలో ఉంటుంది, మీరు తెలుగులోనే ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే తెలుగులో ఎంకరేజ్ చేస్తే మనకి కంటెంట్ ఎక్కువ తెలుగులో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, బికాస్ ఆఫ్ ద దాన్ని ఏదంటారు, యూజర్ ఫ్రెండ్లీ. వాళ్ళు చెక్ చేసుకుంటారు కదా, సో సినీ ఎంతమంది చూస్తున్నారు ఏంటి అని చెప్పేసి వాళ్ళు సబ్స్క్రైబర్స్ని చెక్ చేసుకుంటారు. సో జియో సినిమాని ఎంకరేజ్ చేయండి. 29 రూపీసే కదా నెలకి. సో నేను కూడా కొన్నాను జియో సినిమా. సో తెలుగులో ఎక్కువ కంటెంట్ మనం చూస్తామని వాళ్ళకి తెలిస్తే వాళ్ళు కూడా ఎక్కువ కంటెంట్ని తీసుకురావడానికి వాళ్ళు ట్రై చేస్తారు. సో వీ నీడ్ టు ఎంకరేజ్ తెలుగు డబ్బింగ్. ప్రైమ్ ఆల్రెడీ చేస్తుంది అనుకోండి, కాకపోతే చెత్త డబ్బింగ్ చేస్తుంది, అది వేరే విషయం. ఎ గుడ్ గర్ల్స్ గైడ్ టు మర్డరా చూద్దాం, ఆగండి. 6 ఎపిసోడ్స్. No way. Andy, are you buried here? What? They never found her body. She could be anywhere. ఇదేదో దెయ్యం సినిమా లాగుంది అనిపిస్తుంది, కానీ ఇది కాదు. ఎందుకంటే ఇక్కడ మనకి జనరీస్ ఆల్రెడీ టీవీ హర్రర్ అని లేదు, బేస్డ్ ఆన్ బుక్స్ అని ఉంది, లేకపోతే ఏ ఉంది, కానీ డార్క్ ఇన్వెంట్ సస్పెన్స్ఫుల్. 6 ఎపిసోడ్స్ విత్ ఆల్మోస్ట్ 40 మినిట్స్ రన్ టైం అంటే కష్టమే. అంతసేపు మనం టీనేజ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే మనం చూడలేం. ఇది దిస్ ఈజ్ నాట్ మై కప్ ఆఫ్ టీ. టార్ట్ ఆల్రెడీ చెప్పా కదా, హర్రరే బాగానే ఉంటుందండి. ఒకవేళ ఒక్కొక్కసారి చూడడానికంటే ఫస్ట్ టైం హర్రర్ మూవీ ఇప్పుడు దాకా మీకు ఒక 20 ఇయర్స్, మీ ఏజ్ 20 ఇయర్స్, మీరు ఇప్పుడు దాకా హర్రర్ మూవీస్ అంత గొప్పగా ఎక్కువ చూడలేదు అంటే బాగానే అనిపిస్తుంది ఇది. సో రెబల్ మూన్ డైరెక్టర్స్ కట్ అనమాట, నార్మల్ కట్టే అంత గొప్పగా లేదు ఇది. ఇప్పుడు డైరెక్టర్స్ కట్ ఎందుకు దించారో నాకు తెలియదు. సో ఇవి రెండు నేనైతే అవాయిడ్ చేయమని చెప్తాను. బాగుంటుంది సినిమా మాత్రం పార్ట్ 2 పర్లేదు. అంటే ఏం ఉండదండి సినిమా, ఏదో ట్రై చేశాడు, 2 టైప్ ట్రై చేశారు, బట్ వర్కౌట్ అవ్వలేదు. చాలా పొటెన్షియల్ ఉన్న స్టోరీయే, కాకపోతే అది వర్కౌట్ అవ్వలేదనే చెప్పొచ్చు. యాక్షన్ కోసం ఒకసారి చూడొచ్చు, బట్ డైరెక్టర్స్ కట్ అంటే మేబీ సీన్లు ఉంటాయేమో, అంతకు మించి నాకు తెలీదు. సీక్రెట్ వరల్డ్ ఆఫ్ Moves to a higher position where the canopy is less dense. ఇది ఏదో డాక్యుమెంటరీ, మన వల్ల కాదు చూడడం. సో ఈ వీడియో ఇక్కడతో ఆపేస్తున్నాను, ఎందుకంటే ఇంకా పక్కకి వెళ్తే ఇంకా ఉంటాయి. సో అవి నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 కింద చేస్తాను. ఇప్పటికే వీడియో లెంత్
ఎక్కువ అవుతుంటే చూడట్లేదు జనాలు. సో అందుకే సో దట్స్ ఇస్ ఫర్ దిస్ వీడియో. లైక్ చేయండి, సబ్స్క్రైబ్. దిస్ ఇస్ గాంగ్ రోడ్ సినిమా. చూడు, సైనింగ్ ఆఫ్.